అందరికీ నమస్కారం. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం తరఫున ఈ వీడియోని మేము సమర్పిస్తున్నాం. ఇది బిటిఎస్ బిఎస్డబ్ల్యూ వంటి డిగ్రీ కోర్సుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా తెలుగును ఒక కోర్సుగా ఎంచుకొని ఎఫ్టీజీ కోర్సును చేస్తున్నటువంటి విద్యార్థుల కోసం తయారు చేయబడినటువంటి ఒక వీడియో కార్యక్రమం. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కరోనా వైరస్ కారణంగా దేశంలోని లాక్డౌన్ ఆంక్షల ఫలితంగా ఎన్నో రోజులుగా కేవలం ఇళ్లకే పరిమితమైపోయినటువంటి మా ఎగ్నో విద్యార్థులకి వాళ్ళ పరీక్షలకు సన్నద్ధం కావటానికి, అలాగే వాళ్ళ అసైన్మెంట్స్ ఇంటి దగ్గర కూర్చొని చక్కగా రాసుకోవడానికి వీలుగా కొన్ని విలువైన సూచనలను అందించే కార్యక్రమంలో భాగంగా ఇలా మీ ముందుకి రావడం జరిగింది. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నన్ను డాక్టర్ గోనిపాటి ధర్మారావు అంటారు. నేను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సహాయ ప్రాంతీయ సంచాలకులుగా గత 14 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం నుంచి నా ఉద్యోగం నిర్వహించడం జరుగుతుంది. అలానే తెలుగుని ఒక అధ్యయనంగా చదువుకున్న వాడిని కావటం చేత నేను ఇగ్నో డిగ్రీ విద్యార్థుల్లో ఎఫ్టీజీ కోర్సులు తీసుకున్న వాళ్ళకి ఎంతో కాలంగా పాఠాలు చెప్తూ వాళ్ళ అసైన్మెంట్స్ కూడా ఇవాల్యుయేట్ చేస్తూ ఇందులో భాగంగానే ఈరోజు ఈ ఎఫ్టీజీ తీసుకున్నటువంటి విద్యార్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు, అలాగే వాళ్ళ పాఠ్యాంశాల్లో ఏ విధంగా ఉంటుందా, వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీతో పంచుకోవటం కోసం అది ఒక వీడియో తయారు చేసి ఆన్లైన్ ద్వారా మీకు దీన్ని అందించే క్రమంలో భాగంగా ఈరోజు మీ ముందు దీన్ని ప్రారంభించే ముందుగా మీకందరికీ కూడా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం జాయిన్ అయిన వెంటనే పుస్తకాలని అందించే ఉంటుంది. మా అధ్యయన సామాగ్రి మీరు మామూలుగా చదువుకునేటటువంటి, మామూలుగా కళాశాలల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ చదువుకునేటటువంటి పుస్తకాల మాదిరిగా ఇవ్వండి. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైనా మీరు దాన్ని తిరగేసి ఉంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ తేడా. మిగతా పాఠ్యపుస్తకాల్లో ఒక విషయాన్ని తీసుకుంటే, ఏదైనా అంశాన్ని తీసుకుంటే దాన్ని మొదటి నుండి చివరి వరకు సమగ్రంగా ఒక క్రమంలో మీకు అందించడం జరుగుతుంది. అదే ఇగ్నో అందించే పాఠ్యపుస్తకాలకు వచ్చేసరికి మిగతా విషయం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నప్పటికీ దాని అమరిక మాత్రం వేరేగా ఉంటుంది. ఈ అమరిక ఎందుకు తేడాగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఎందుకు తేడాగా ఉంటుందంటే, మీరందరూ కూడా దూర విద్యా విధానంలో పాఠాలు చదువుకునేటటువంటి, అంటే మీరందరికీ మీ మీ వ్యాపారం ఉన్నాయి, మీకు అందరికీ మీ మీ పనులు ఉన్నాయి, వేరే వేరే విషయాల్లో మీరందరూ ముందుకి దానిలో భాగంగా లేదా ఉన్నత విద్య కోసం వివిధ కళాశాలలకు కానీ విశ్వవిద్యాలయాలకు కానీ వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఒక సాధనంగా ఈ దూర విద్యా విధానంలో చదవటానికి ఉపక్రమించారు. కాబట్టి మీరందరూ కూడా కళాశాలకి రోజు వచ్చి చదువుకునేటటువంటి దాన్ని, అలాగే ఇగ్నో కూడా మీకు ప్రతిరోజు తరగతులు నిర్వహించేటటువంటి కార్యక్రమం అయితే ఇగ్నోలో జరుగుతుంది. కేవలం మీకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సామగ్రి ఇగ్నో తరపున అందేది ఈ పాఠ్యపుస్తకం. కాబట్టి మీకు యూనివర్సిటీకి కానీ, మీకు రీజనల్ సెంటర్స్కి కానీ, అలాగే మీకు ఇగ్నోలో ఉన్నటువంటి అధ్యాపకులకు కానీ ఎటువంటి ప్రత్యక్షమైన సంబంధం కూడా ఉండే అవకాశం లేదు. మరి విద్యార్థికి మీ ఈ యూనివర్సిటీ, ఈ విశ్వవిద్యాలయం అందిస్తున్నటువంటి విషయం, పాఠ్యపుస్తకాల ద్వారా అందించాలనుకున్నటువంటి విషయం ఏ విధంగా చేరుతుంది, ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఆ చెప్పే పనిని ఈ పుస్తకాలే నిర్వహిస్తాయి. ఇదే ఇగ్నో అధ్యయన సామగ్రికి మిగతా యూనివర్సిటీల పాఠ్యపుస్తకాలకి మధ్య ఉన్నటువంటి మౌలికమైన తేడా. దీనినే మేము ఇంగ్లీషులోనైతే సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ అని లేదా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అని అంటాం. దానికి
అర్థం ఆ విధంగానే ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక విద్యార్థి తనకు తానుగా నేర్చుకోదగినటువంటి అధ్యయన సామాగ్రి లేదా మీకు ఒక టీచర్ బోధిస్తున్నట్లుగా ఉండేటటువంటి అధ్యయన సామాగ్రి అని దాని కాదు. కాబట్టి మా పుస్తకాల్లో ఉన్న విషయాన్ని తాలూకా అమరిక కూడా ఆ రకంగానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మీరు మిగతా పుస్తకాలు చూసి 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 సడన్ గా మీరు ఇగ్నోర్డ్ పుస్తకాలు చూస్తే కనుక మీకు ఆ తేడా స్పష్టంగా కనబడుతుంది. మొదలు పెట్టడానికి కాస్త మీకు టైం పడుతుంది కూడా. అందుకనే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇగ్నోలో అందించేటటువంటి పాఠాలన్నీ కూడా విషయాలన్నీ కూడా అంశాలన్నీ కూడా మీకు ఒక క్రమ పద్ధతిలో ఒక విభిన్నమైనటువంటి అమరికలో ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఏంటి, ముందుగా మిగతా కళాశాలల్లో ఒక డిగ్రీ చదివే వాళ్ళకి ఒక కోర్స్ చదువుతున్నాడని అంటారు, అదే ఇగ్నోకి వచ్చేసరికి మీరు ఒక ప్రోగ్రామ్ చదువుతున్నారు అంటారు. అంటే బిఏ కానీ బిఎస్సి కానీ బిటిఎస్ కానీ బిఎస్ డబ్ల్యూ ఇవన్నీ కూడా ఇగ్నోకి వచ్చేసరికి మేము వాటిని ప్రోగ్రామ్ అంటాం. అదే బిఏని బయటకు వెళ్ళి మీరు మాట్లాడితే కనుక దాన్ని కోర్స్ అని వ్యవహరిస్తుంది. అందుకని ఇక్కడికి వచ్చేసరికి కోర్స్ అంటే మళ్ళీ అది ఆ ప్రోగ్రామ్ అంటే ఒక బిఏలో ఉన్నటువంటి ఒక సబ్జెక్టుని మాత్రమే మేము కోర్స్. అంటే ఈ ఎఫ్టీజీ అనేది ఫౌండేషన్ కోర్స్ ఇన్ తెలుగు అనేది ఒక కోర్స్. ఈ కోర్స్ని అంటే ఒక పాఠ్యాంశం, దీని తెలుగులో మేము పాఠ్యాంశం అని అంటాము. ఈ పాఠ్యాంశంలో మీకు ఏ రకమైన అమరిక ఉంటుంది, మొత్తం పాఠ్యాంశాన్ని ఒకే పుస్తకంలో గుదిగుచ్చి ఇవ్వటం మళ్ళీ జరగదు. ఎందుకంటే విద్యార్థులకు చదువుకోవటానికి వీలుగా ఉండాలి. పెద్ద పెద్ద పుస్తకాలని క్యారీ చేస్తూ మోసుకెళ్తూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదువుకోవటానికి అది వీలు కాదు. కాబట్టి వాళ్ళ వ్యాపకాల్లో ఉండి కూడా కొద్ది కొద్దిగా పుస్తకాన్ని చదువుకునేటటువంటి సౌకర్యం ఇవ్వటం కోసం దాన్ని కొన్ని విడివిడి భాగాలుగా చేస్తాం. అంటే దానికి ఒక పద్ధతి కూడా ఉంటుంది. మళ్ళీ అలాగని చెప్పేసి ప్రతి విషయాన్ని ఏదో నాలుగు ముక్కలు చేసి ఇవ్వటం కాదు. పాఠ్యాంశాన్ని తీసుకుంటే దానిలో ఉన్న అంశాలని క్రమ పద్ధతిలో విడగొట్టి దేని తర్వాత దేన్ని చదవాలి, ఏ విధంగా చదువుతూ వస్తే ఏ క్రమంలో చదువుతూ వస్తే మీకు దాని పట్ల అవగాహన మెరుగ్గా ఉంటుంది అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని కొన్ని భాగాలుగా అంటే ఖండాలుగా విభజిస్తాం. ఇంగ్లీష్లోనైతే దాన్ని బ్లాకులు అంటాం, తెలుగులోకి వచ్చేసరికి దాన్ని ఖండాలుగా అని వ్యవహరిస్తాం. అంటే ఒక పాఠ్యాంశంలో కొన్ని ఖండాలు ఉంటాయి, అలాగే మనకి ఎఫ్టీజీలో కూడా కొన్ని ఖండాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క బ్లాక్కి వచ్చేసరికి మళ్ళీ ఇంగ్లీష్లో దాన్ని యూనిట్లు అంటాం, ఇక్కడికి వచ్చేసరికి దాన్ని మనం ఏమంటాము, భాగం అంటాం. మొదట పాఠ్యాంశం అంటే కోర్సు, దానికంటే ముందు ప్రోగ్రామ్ అంటే కార్యక్రమం. బీటీఎస్ అనేది ఒక కార్యక్రమం, ఒక విద్యా కార్యక్రమం బీటీఎస్. ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి ఒక పాఠ్యాంశం అంటే ఒక కోర్సు ఎఫ్టీజీ. ఆ ఎఫ్టీజీ అనేటటువంటి మౌలికమైన తెలుగులో మౌలిక అంశాలు అనేటటువంటి ఒక పాఠ్యాంశంలో కొన్ని ఖండాలు అంటే కొన్ని బ్లాకులు ఉంటాయి. ఒక్కొక్క బ్లాకులో మళ్ళీ కొన్ని భాగాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క భాగంలో కొన్ని విభాగాలు ఉంటాయి, సెక్షన్స్, అలాగే ఉపవిభాగాలు, సబ్సెక్షన్స్. ఈ రకమైన అమరికలో ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించడం ఇది విద్యార్థులకు కాస్త సులభంగా గ్రాహ్యం కావాలి. ఎందుకంటే ఇది ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో కూర్చొని తనకు తానుగా చదువుకుంటారు కాబట్టి మీకు చాలా సరళంగా అవగాహన చెందాలి కాబట్టి ఈ రకమైన అమరికని ఇవ్వటం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి ఈ తెలుగు పాఠ్యాంశంలో నాలుగు బ్లాకులుగా దీన్ని విభజించారు, అంటే నాలుగు ఖండాలుగా మనం ఈ పాఠ్యాంశాన్ని విభజించాం. ఎఫ్టీజీ అనే దాంట్లో మనకి నాలుగు బ్లాకులు ఉన్నాయి. అందులో మొదటి ఖండంలో ఏముంటుంది, తెలుగు భాష తాలూకా మౌలికమైన అంశం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మౌలికము మామూలు లా. ఎక్కువ మంది మేము వింటూ ఉంటాం ఈ క్లాసులు చెప్పేటప్పుడు కూడా మౌలిక అంటారు. మౌలి అన్నదానికి అర్థం వేరు, మౌలి అన్నదానికి అర్థం. ఈ మౌలిక అనేది మూలంలో నుంచి వచ్చింది కాబట్టి అందుకే దీన్ని ఫౌండేషన్ కోర్స్ అన్నా. అంటే మూలంలో నుంచి వచ్చింది, మూలంలో ఉన్నటువంటి అంశాలు అర్థాలు, తెలుగులో ఉన్నటువంటి మూలాంశం, దీన్ని మౌలిక అంశాలు అని వ్యవహరిస్తాం కాబట్టి దాన్ని మనం ఉచ్చరించేటప్పుడు కూడా మౌలిక అని మామూలులా
తెలుగు భాషలోని మౌలిక అంశాలని మనం ఇక్కడ మొదటి ఖండంలో చదువుతాం. అలాగే రెండవ దానికి వచ్చేసరికి విషయ ప్రధాన పాఠ్యాలు, ఇది రెండవ ఖండంలో మీరు చెప్తారు. అలాగే మూడో దాంట్లో సాహిత్య ప్రధానమైనటువంటి పాఠ్యాలు, పాఠ్యాలని మనం బయటకు వచ్చేసరికి పాఠాలని ఇలా వ్యవహరిస్తుంటాం, అవి పాఠ్యాలు. అలాగే నాలుగవ ఖండానికి వచ్చేసరికి నిర్ణీత ప్రయోజనాల కోసం తెలుగు, అంటే తెలుగును మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం, ఏ కార్యక్రమానికి ఎలాంటి భాషను ఉపయోగిస్తాం అనే విషయాల మీద ఒక అవగాహన. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ కోర్స్ ఈ అందించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో తెలుగు సాహిత్యంలో కానీ తెలుగు భాషలో కానీ నిష్ణాతులను చేసేటువంటి దీని ఉద్దేశం కాదు. తెలుగు భాష తాలూకు స్వరూపానికి సంబంధించి కొన్ని అంశాలు, మనం రోజువారీ వ్యవహరించినటువంటి భాషలో ఉన్నటువంటి మనమే గమనించని కొన్ని తేడాలు, ఎవరు గమనించినా కూడా మనకి అంచుపట్టని కొన్ని చిన్న చిన్న అంశాలు, ఇవి మనం చదివిన తర్వాత ఓహో ఇదా అని కూడా మనకు అనిపిస్తుంది. అంటే ఈ అంశాలన్నీ కూడా మన భాషలో మనం నిత్యం మనం చూస్తున్నవే, వింటున్నవే, మాట్లాడుతున్నవి. కాకపోతే వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఇది రాసే అలవాటులో ఉన్నటువంటి తప్పులు, ఇది మాట్లాడేటప్పుడు దొరలేటటువంటి తప్పులు, ఇవి ఈ రకంగా ఉండాలి, ఇది ఈ రకంగా ఉండాలి అని చిన్న చిన్న విషయాల్ని మీకు అందించు. అలానే తెలుగులో మనం ఎలాంటి వాటికి ఎలాంటి పదాలు వాడాలి, ఎలాంటి వాక్య నిర్మాణాలు చేయాలి, అలాగే సాహిత్యానికి సంబంధించిన అంశాలు ఏమిటి, సమాజానికి సంబంధించి సాహిత్యానికి సంబంధించిన ఎలాంటి సంబంధాలు ఉంటాయి, ఇలాంటి చిన్న విషయాల్ని అన్నింటినీ కూడా ఒక పద్ధతిగా మీకు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ఖండం అంటే మొదటి బ్లాక్కు సంబంధించిన కొన్ని అంశాలని మనం ఇప్పుడు ఇక్కడ చర్చిద్దాం. ఈ తెలుగు భాష మౌలిక అంశాలు అనేటువంటి మొదటి ఖండంలో మనకి యూనిట్లు, అంటే యూనిట్లు అంటే మీకు ముందుగా ఏం చెప్పాను, భాగం. ఈ ఖండంలో తెలుగు భాషలోని మౌలిక అంశాలు అనేటటువంటి ఖండంలో మనకి ఆరు భాగాలు. ఈ ఆరు భాగాలు ఏమిటి అంటే మొట్టమొదటిది రాసిన అలవాటు, ఎలాంటి మనం రాతలు రాస్తాం, తెలుగు భాషని రాసేటప్పుడు ఎలా ఉంటుంది. రెండవది సంధి, అంటే పదాల మధ్య సంధి ఎలా జరుగుతుంది, అలానే పదాలకు అర్థాలు అవి ఎలా, కొన్ని అర్థాలు ఎలా మారుతుంటాయి, ఎలా ఎలా ఎప్పటికప్పుడు మారిపోతుంది లేదంటే కలిసిపోతుంటాయి, పదాలు ఎలా కలుస్తాయి, అర్థాలు ఎలా కలుస్తాయి, ఎలా సంకోచిస్తాయి, ఎలా వ్యాకోచిస్తాయి, ఇలాంటి కొన్ని అంశాలు, పద వ్యాకోచము ఇలాంటివి, పద సంకోచ అర్థ సంకోచము, అర్థ వ్యాకోచము ఇలాంటి కొన్ని అంశాలను మనం ఈ ఖండంలో తెలుసుకుంటాం, రెండో భాగం. అలాగే మూడో భాగం అలాగే నాలుగో భాగానికి వచ్చేసరికి కొన్ని జాతీయాలు, సామెతలు అంటే పొడుపు కథలు, సామెతలు ఇవన్నీ కూడా మనం ఈ భాగంలో నేర్చుకుంటాం. అలాగే ఐదవ భాగానికి వచ్చేసరికి వాక్య భేదాలు, అంటే వాక్యాల నిర్మాణం ఎలా జరుగుతుంది, వాటిలో తేడాలు ఎలా ఉంటాయి, ఈ అంశాల గురించి కూడా మనకి ఒక అవగాహన కల్పిస్తారు. అలాగే ఆరవది చివరిదైనటువంటి భాగం ఈ ఖండంలో శైలి రచనా భేదాలు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఈ ఆరు భాగాలు పూర్తయ్యేసరికి, అంటే ఈ ఖండం మొదటి ఖండం పూర్తయ్యేసరికి తెలుగు తాలూకా, తెలుగు భాష తాలూకా ఒక నిర్మాణాన్ని, భాష ఎలా ఉంటుంది, దాని రూపం ఎలా ఉంటుంది, మనం నిత్యం వ్యవహరిస్తూ ఉన్నా కూడా మనకు అర్థం కానీ లేదంటే మనం పట్టుకోలేని చాలా అంశాలని మనం తెలుగు నిర్మాణానికి సంబంధించి, ఆ భాష తాలూకా నిర్మాణానికి సంబంధించి మనం కొంతైనా సరే తెలుసుకోగలిగి ఈ ఖండం పూర్తయింది. తర్వాత మీకు ముందుగానే చెప్తున్నట్లుగా ఈ ఖండంలోని కనుక మనం ప్రవేశిస్తే ప్రథమ ఖండంలో అంటే మొదటి బ్లాక్ మనకు ముందుగానే చెప్తున్నట్లుగా ఆరు భాగాలు ఉంటాయి. ఆరు భాగాల్లో మొదటి భాగంలో తెలుగు భాషను రాయటంలో ఉన్నటువంటి సమస్య, కొన్ని కొన్నిసార్లు మనం మామూలుగా రాసుకెళ్ళిపోతున్నా కూడా అవి కొన్ని వాక్య నిర్మాణ పద్ధతులకు కానీ సంధులకు కానీ లొంగని వాక్య ప్రయోగాలు కూడా కొన్ని జరుగుతుంటాయి. అంటే అలాగనే మనం వాడుతూ ఉన్న కొద్దీ చాలా చోట్ల ఆ నిర్మాణాలు మారిపోతుంటాయి, కొత్త కొత్త అర్థాలను ఇచ్చేటువంటి నిర్మాణాలు తయారవుతున్నాయి. ఈ విధంగా అలా తెలుగు భాషను రాయటంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని తేడాలు, చిక్కులు, వాటిల్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఈ విధంగా రాయొచ్చా, కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది మనం చదువుకున్న తర్వాత కూడా, తెలుగును చదువుకొని చక్కగా రాసిన తర్వాత కూడా ఈ పదానికి
ఈ అక్షరం ఇక్కడ వాడొచ్చా? ఇక్కడ వా రాసి ఊ అని రాసేటప్పుడు అచ్చుల్లో ఉన్న ఊ రాయాలా, లేదంటే హల్లో ఉన్నటువంటి వాకి కొమ్మిచ్చినటువంటి ఊ రాయాలా? ఇలాంటి చిన్న చిన్న డౌట్లు మనకి వస్తాయి. కాకపోతే మనం అన్నీ కలిపి రాసేస్తూ ఉంటాం కాబట్టి అన్ని చెల్లుబాటు అయిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా దాన్ని పట్టించుకునే ఇదంతా ఎవరికి ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అంశాలని అసలు ఏంటి ఆ తేడా, వాటిని మనం ఏ విధంగా సమస్యని పరిష్కరించుకోవచ్చు, లేదంటే పరిహరించి మనం కంటిన్యూ కావచ్చు, అలానే మనం దాన్ని కొనసాగించవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఈ భాగంలో తెలుసుకోవచ్చు. అలాగే రెండో భాగంకి వచ్చేసరికి రెండు అర్థవంతమైన మాటలు ఉచ్చారణలో దగ్గరగా వచ్చినప్పుడు తెలుగులో ఎలాంటి మార్పులు జరుగుతాయి, దీన్నే మనం సంధి అంటాం. రెండు పదాలు అర్థవంతమైన పదాలు కలపాల్సి వచ్చింది, వాటిల్లో వచ్చే మార్పులు. మామూలుగా సంధులు మనం నేర్చుకుంటున్నాం, కానీ ఆ సంధుల్లో కొన్ని ఇమడనివి పరిహారాలు ఉంటాయి. వీటిని ఎలా మనం అర్థం చేసుకుంటాం, అలానే కొత్త కొత్త పదాలు కూడా కొన్ని పుడుతూ ఉంటాయి. అంటే మనకు తెలియకుండానే మనం చూస్తున్నటువంటి విషయాల ద్వారా కానీ, లేదంటే వింటున్నటువంటి విషయాల ద్వారా కానీ, వేరే వేరే సినిమాలో లేకపోతే నాటికలో, సాహిత్యమో, కవిత్వమో, పాటలో, ఇలాంటి వాటి మూలంగా కొన్ని కొన్ని కొత్త కొత్త వాక్య నిర్మాణాలు కానీ, సంధులు కానీ, అర్థాలు కానీ పుడుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి అనుకునేటప్పుడు ముందుగా అసలు ఈ సంధి నిర్మాణం ఎలా ఉంటుంది, వీటి తాలూకు ప్రాముఖ్యత ఏంటి, వీటి ఉపయోగం ఏంటి, ఏ విధంగా జరగాలి మామూలుగా, ఏ విధంగా జరిగినా పర్వాలేదు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని ఈ భాగంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మూడో భాగానికి వచ్చేసరికి పదాలు ఎలా ఏర్పడతాయి, వాటికి ఉండే అర్థాలు దేని మీద ఆధారపడి ఏర్పడతాయి, ఒక పదానికి ఒక అర్థం యథమిత్తంగా ఇది అర్థం అని ఉంటుందా, ఆ అర్థానికి దానికి ఆ పదానికి పదానికి అర్థానికి సామీప్యమైన సంబంధం ఏమిటి, తర్కబద్ధమైన సంబంధం ఏమన్నా ఉందా, ఎందుకని అర్థాలు మారిపోతూ ఉంటాయి, సందర్భాన్ని బట్టి కొత్త కొత్త అర్థాలు, నానార్థాలు ఎలా మనకి కొత్తగా పుట్టుకొస్తుంటాయి, ఈ అంశాలని కొంచెం అర్థం చేసుకోవటం కోసం ఈ మూడో భాగాన్ని ఉద్దేశించడం జరిగింది. అలాగే నాలుగో భాగానికి వచ్చేసరికి ఒక భాషను మాట్లాడే జాతికి ప్రతి భాషకి దానికి సొంతంగా ఉండేటటువంటి కొన్ని పొడుపు కథలు కానీ, జాతీయాలు కానీ, సామెతలు కానీ, అంటే అది కేవలం ఆ భాషకు మాత్రమే అవి ఉపయోగపడతాయి, ఆ భాషను వ్యవహరించే వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటాయి, ఆ లోకోక్తులు అంటాం. ఇవన్నీ కూడా ఈ జాతీయాలు, పొడుపు కథలు ఇవన్నీ కూడా ఆ భాషను వ్యవహరిస్తూ ఉన్నటువంటి సమాజాలతో సందర్భానుసారంగా పుట్టినవి, కాబట్టి వాటికి సమానార్థమైనటువంటివి వేరే ఇతర భాషల్లో ఉండే అవకాశాలు బహుస్వల్పం. ఇలాంటి వాటిని ఏ విధంగా మనం అర్థం చేస్తాం, ఒక భాషలో ఇలాంటి విషయాలు మనం చూసేటప్పుడు ఏ విధంగా అర్థం చేస్తాం? చాలా మటుకు ఇంగ్లీషులో కానీ తెలుగులో కానీ ఉన్నటువంటి పొడుపు కథల్ని అటు ఇటుగా అనువాదం చేసి వాడటం కూడా చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇంగ్లీషుకి సంబంధించినటువంటి పలుకుబడులు, జాతీయాలు, సాంగతులు, పొడుపు కథలు ఇవన్నీ వేరు, అలాగే తెలుగు భాషకు సంబంధించినటువంటివన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన తెలుగు వాడకాన్ని బట్టి తరతరాలుగా సమాజంలో నుంచి, వ్యక్తుల్లో నుంచి, వ్యక్తుల మాటల్లో నుంచి సందర్భానుసారంగా పుట్టుకొచ్చినవి తప్ప ఇవేమీ అన్ని భాషలకి కలిసికట్టుగా ఉండే ఒక ఖచ్చితమైన నిర్మాణాలు అయితే కాదు. ఈ అంశాలను అర్థం చేసుకోవటం ఈ భాగంలో మనకి జరుగుతుంది. అలాగే ఐదవ భాగానికి వచ్చేసరికి వాక్యాల నిర్మాణం ఎలా, ఏ విధంగా వాక్యాలను నిర్మించుకోవాలి, వీటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, వాక్యాలను ప్రయోగించేటప్పుడు వాడాల్సిన మెలుకం ఎలా ఉండాలి, ఎలాంటి సందర్భంలో ఎలాంటి వాక్యాలు రాయాలి, మనం పుస్తకం రాసేటప్పుడు ఒకలా ఉంటుంది, పరీక్షల్లో ఆన్సర్లు రాసేటప్పుడు ఒకలా ఉంటుంది, అలాగే ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఒక రకమైనటువంటి వాక్య నిర్మాణం మనం వాడతాము, అదే దాన్ని లిపిలో అంటే పుస్తకం పేపర్ మీద పెన్నతో రాసేటప్పుడు ఎలాంటిది వాక్య నిర్మాణాన్ని మనం వాడతాం. ప్రతిదానికి మనకి తెలియకుండానే మనం దాన్ని మారుస్తూ ఉంటాం, ఎందుకంటే మనం ఆ భాషని కొన్ని తరాలుగా వ్యవహరిస్తూ వస్తున్నాము కాబట్టి మన వ్యవహారంలో అది నిర్మితమై ఉంటుంది, కాబట్టి అది మనకు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మనం దాన్ని మార్చుకుంటూ వెళ్తాం.
కాబట్టి ఈ అంశాల గురించి మనం తెలుసుకోవడానికి ఈ భాగం ఐదులో యూనిట్ ఫైవ్ లో మనకి తెలుస్తుంది. ఇక ఆరో భాగానికి వచ్చేసరికి మనం రాసే విషయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఉద్దేశించిన పాఠకులను బట్టి ఏ విధమైన రచనా పద్ధతిని మనం ఎంచుకోవాలి. రచనలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఒక కవిత్వం రాస్తాడు, ఒక నవల రాస్తాడు, కథ రాస్తాడు, నాటకం రాస్తాడు, ఒక పాట రాసేవాళ్ళు ఉంటారు. అంటే ఒక అంశాన్ని ప్రజెంట్ చేసి అందించేటప్పుడు అది ఎవరికి మనం అందిస్తున్నాం, ఎప్పుడు అందిస్తున్నాం, ఏ సందర్భంలో అందిస్తున్నాం, ఎందుకోసం అందిస్తున్నాం, ఇలాంటి కొన్ని విషయాల మీద దాని రూపం మారుతూ వస్తుంది. ఇప్పుడు మనం తెలుగు సాహిత్యంలోనే చూసుకుంటే కనుక అభ్యుదయ భావాల్ని చెప్పటం కోసం అప్పట్లో అభ్యుదయ కవిత్వం పేరుతో అందరూ కవిత్వం రాశారు. శ్రీశ్రీ మొదలుకొని ఆరు ద్రావిళ్ళు అందరూ కూడా కవిత్వం రాశారు. మనలో చాలామంది చదువుతారు. అదే అభ్యుదయ భావాలు విప్లవ కవిత్వానికి వచ్చేసరికి, అంటే కొన్ని రకాల ఉద్యమాలు సమాజంలోకి వచ్చేసరికి ఆ ఉద్యమాలకు సంబంధించిన సాహిత్యం, అంటే సందర్భం అక్కడ మారింది, భావాలు ఒకటే ఉండొచ్చు కానీ సందర్భం మారింది, దాంతో ఒక్కసారిగా అది ఎవరికి చేరాలి, కవులు ఉద్దేశించినటువంటి సందర్భం ఎవరికి చేరాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలకి, మామూలు సామాన్యమైన మనుషులకు చేరాలి, విద్యావంతులకు కాదు నిరక్షరాస్యులకు కూడా చేరాలి. అంటే వాళ్ళకి ఆ రూపం, ఆ రచనా పద్ధతి ఏ విధంగా మారిందయ్యా అంటే కవిత్వం నుంచి పాటకు మారింది. అందుకనే అభ్యుదయ కవిత్వంలో మొత్తం అంతా వచన కవిత్వం కానీ మామూలు కవిత్వం కానీ ఉన్నప్పటికీ విప్లవ కవిత్వంకి వచ్చేసరికి పాటలు విస్తృతంగా రావటం మొదలుపెట్టి తెలుగు సాహిత్యం చదువుకున్నటువంటి ఎంతోమందికి, అలాగే తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి కలిగి మిగతా పుస్తకాలు చదువుకున్న వాళ్ళు కూడా ఈ విషయం తెలుసు. అంటే సందర్భాన్ని బట్టి మనం ఎవరినైతే ఉద్దేశిస్తున్నామో ఆ విషయం చెప్పడానికి ఆ వ్యక్తుల్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఇలాంటి ఎన్నో అంశాలను వేరే వేసుకొని ఒక పద్ధతి మారుతుంది, రచనా పద్ధతి మారుతుంది. ఇలాంటి రచనా పద్ధతుల మీద అవగాహన కోసం మనం ఈ భాగం ఆరులో చూస్తాం. ఈ విధంగా ఈ ఆరు భాగాలు మనం చదువుకునేసరికి తెలుగు భాషా స్వరూపానికి సంబంధించి మనం గమనించే ఉంటారు. అక్షరాలు మనం మొదట్లో చూసాం, రాసే అలవాట్లో అక్షరాల మార్పు, అచ్చులు హల్లులు వాటి మార్పు ఎలా ఉంటుందో చూస్తాం. అలాగే పదాలు, అర్థవంతమైన పదాల కలయిక, సంధిలో ఉన్నటువంటి మార్పులు రెండో భాగం, పదాల్లో ఉన్నటువంటి మార్పులు మూడో భాగం, వాక్యాల్లో మార్పులు నాలుగో భాగం, అలాగే సామెతలు పొడుపు కథలు వంటి ఇంకొక భాగంలోని, అలాగే చివరికి వచ్చేసరికి రచనా పద్ధతి. అంటే మొత్తంగా తెలుగులోని మౌలిక అంశాలు ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా మనం విస్తృతంగా ఈ భాగాలన్నీ పూర్తయ్యేటప్పటికల్లా మనం తెలుసుకోగలం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ప్రాథమిక సమాచారం ఈ ఎఫ్టీజీ అనే కోర్సుకు సంబంధించి. మిగిలిన విషయాలు అంటే మొదటి ఖండంలోని మొదటి భాగం రాసే అలవాట్ల గురించి, అలాగే తర్వాత ఉన్నటువంటి భాగాల గురించి తెలుసుకోవటానికి వచ్చే ఇంకొక వీడియో కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇది ఈ సిరీస్లో వచ్చేటటువంటి ఒక తొందరలో వచ్చే మొదటి వీడియో. ఈ వీడియోని మీరు అందరూ చదివి మీకేమన్నా సందేహాలు సమస్యలు ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రానికి ఈమెయిల్ ద్వారా మీరు తెలియజేసినా కూడా పర్వాలేదు. మీకు ఎలాంటి చదువుకోవటంలో మీకు ఎలాంటి కొత్త అంశాలు కావాల్సి వచ్చినా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని మీకు అందించడానికి తెలుగుగా ఉంటుంది. తర్వాత మొదటి భాగం, మొదటి ఖండంలోని మొదటి భాగం గురించి తెలుసుకోవటానికి నెక్స్ట్ వీడియో, తదుపరి వచ్చే వీడియోని మీరు వీక్షించండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.